లేదంటే పెట్టెలో పడు గంటిపోతాయి, పోపు సామాను మాడిపోతుంది అన్నమాట. 5-10 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి పొట్లకాయ ముక్కల్లో నీరు అట్లా వస్తుంది కాబట్టి కొంత తేలిగ్గా మగ్గుతాయి. ఇప్పుడు మనం ముందుగా 3 టమాటాలు 8 పచ్చిమిరపకాయలని ఉడకపెట్టి మిక్సీ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుంచుకున్నాం. ఈ టమాటా గుజ్జుతో ఈ ముక్కలన్నింటినీ ఉడకనిద్దాం. ఏడు 8 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గుంటాయి పొట్లకాయ ముక్కలు. 7-8 నిమిషాల్లో పొట్లకాయ ముక్కలు చక్కగా నీళ్ళతో మగ్గున్నాయి. చూడండి, చక్కగా ఉడికినట్టు కూడా తెలిసిపోతున్నాయి మీకు. పొట్లకాయ ఊరికే మగ్గిపోతుంది, టమోటా రసం కూడా ఎగిరిపోయింది చక్కగా. ఇప్పుడు మనం చుట్టూరు వచ్చే గొజ్జు చప్పగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం పెరుగుతో ఉడకనిస్తే పుల్ల పెరుగైనా బాగుంటుంది, లేదంటే మామూలు పెరుగైనా ఇట్లా కాస్త పెరుగేసి మగ్గనిస్తే మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. అంటే మనం విడిగా పెరుగు తింటాం తగ్గించుకోమని చెప్తున్నాం, వంటల్లో వాడుకుంటే వంటకు ఉప్పు లేని లోటు బాగా వస్తుంది కాబట్టి. ఇక బయట అన్నంలో కూర అంతా ఎక్కువ ఏదో గరిట పెరుగు వేసుకుంటే సరిపోతుంది, అసలు తినకపోయినా నష్టం లేదు, లేకపోతే కప్పు మజ్జిగ తాగినా సరిపోతాయి అన్నమాట. ఇట్లా వేసేసి కలిపేస్తాం. దీంతోపాటు కొద్దిగా వేరుశెనగ పప్పులను ద్వారాగా వేయించి పౌడర్ చేసుకుని ముక్కా చెక్కలా గుంజాం, దాన్ని ఇప్పుడు చల్లేస్తున్నాం. దీనివల్లే గొజ్జుకు రుచి వస్తుంది అన్నమాట. నువ్వుల పౌడర్ లోపల పెట్టాం, వేరుశెనగ పప్పుల పౌడర్ బయట వేస్తున్నాం. కొద్దిగా పుదీనా కొత్తిమీర లాంటిది వేసి 2-3 నిమిషాలు 4 నిమిషాలు మూత పెట్టేసి ఇక దింపేసుకోవచ్చు, కూర రెడీ అయిపోయినట్లే. అంటే వీటి వాసన అంతా కూరకు పడుతుంది కాబట్టి ఇప్పుడు చివరిలో వేసాం. కూర రెడీ అయినట్లే. చూడండి, చక్కగా చక్రాలు చక్రాలుగానే అట్లా కలిసిపోకుండా ఉడికి పెరుగుతో మగ్గి రెడీగా ఉంది. దీన్ని మనం డిష్లో తీసుకునిక సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు 2వ ఐటెంగా మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. మీ అందరికి కాకరకాయ ఫ్రై అనేసరికి చక్రాలుగా కోసి సలసలా మరిగే నూనెలో వేసి బాగా వేగనిచ్చి దానికి చక్కగా మసాలా చల్లి పోపు పెట్టుకుని అలాంటి ఫ్రై తింటాం చాలామందికి అలవాటుగా ఉండి ఉంటుంది. అవన్నీ మీకు గుర్తొస్తుంటాయి ఇప్పుడు. మరి మనం నూనె వాడకూడదు కదా, నూనె వాడకుండా కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీలో చాలామందికి షుగర్ వ్యాధి ఉన్నవారు కాకరకాయ తింటే మంచిదని తింటూ ఉంటారు. మరి కాకరకాయ తిన్నందుకు షుగర్ తగ్గుతున్నాదో లేదో నాకైతే తెలియదు, తినేవారికే తెలియాలి ఇక. మరి అది దానికి ఏ రకమైన సంబంధం ఉందో అంత స్పష్టంగా అర్థం కావట్లేదు. కానీ కాకరకాయ దీన్ని నాకు తగ్గిందన్న వాళ్ళు ఎవరూ కనపడరు, కానీ చేదు మంచిదని తింటూ ఉన్నారు. సరే, ఆ రూపంలోనే ఒక మంచి ఆహారం తింటున్నారని నాకు అనిపిస్తూ ఉంది. అంటే కాకరకాయ షుగర్ వచ్చిన వాళ్ళే తింటారు కాబట్టి ఇతరులు షుగర్ వ్యాధి లేని వారికి అవసరం లేదు అనుకోకండి. మన శరీరానికి అన్ని రకాల కూరగాయలు తినడం మంచిది. చేదు కూడా అలవాటైతే నేను ఏదైనా తినగలనే నమ్మకం మీలో వచ్చేస్తుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఈ కూరలే తింటాను ఇవి తిన్ను అంటుంటారు. అట్లా ఉండకూడదు, మనం అన్నింటినీ అలవాటు చేసుకుంటే ఎలాగైనా బ్రతకగలుగుతాం. అందుచేత ఎప్పుడు కూడా మొండి పట్టు పట్టి ఒకే రకంగా నేను ఇలాగే ఉంటే తింటాను అని ఎవరని అంటే భవిష్యత్తులో అలాంటి వారు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు అనేక రకాల మొండి జబ్బులు వచ్చినప్పుడు మనకి ఏమి తినటానికి ఉండవు కదా, మరి అప్పుడు ఏం చేయాలి? ముందు అలవాటు చేసుకోకపోతే సమస్యలు వచ్చాకైనా సరే మనకు అలవాటు అవ్వాలంటే అప్పుడు అవ్వదు. అన్ని రకాలుగా కూరలు, అన్ని రకాల టేస్టులు మనం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.